అందరూ బాగుండాలనే స్వర్గసీమలో నాణ్యత ధర విషయంలో ఎంతో సమంజసంగా ఉంటాం. ఈ మాట నేను చెప్తున్నాను కాదు, మీరు స్వయంగా విచ్చేసి నిర్ణయించుకోండి. స్వర్గసీమ శాండల్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్. నిన్న రింగ్ రోడ్డు కేసులో పీటీ వారెంట్ పై విచారణను వాయిదా వేసింది ఏసీబీ కోర్టు. చంద్రబాబు తరఫు న్యాయవాదులు వేసిన రైట్ టు ఆడియన్స్ పిటిషన్ ను డిస్మిస్ చేసింది. అంగల్లో ఇన్నర్ రింగ్ రోడ్డు కేసుల్లో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను, జరిగిన పరిణామాలను ఏసీబీ కోర్టు జడ్జికి ఇరు పక్షాలకు చెందిన న్యాయవాదులు వివరించారు. అంతకుముందు ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబుకు తాత్కాలిక ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. సోమవారం వరకు చంద్రబాబును అరెస్టు చేయొద్దని ఆదేశించింది. అంగల్లు కేసులో రేపటి వరకు అరెస్టు చేయొద్దని హైకోర్టు ఆదేశించింది. చంద్రబాబును అరెస్టు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని ఆయన తరఫు న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. కేసుల్లో విచారణకు సహకరిస్తామని తెలిపారు. ఏసీబీ కోర్టులో పీటీ వారెంట్ పెండింగ్ లో ఉందని అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ దశలో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని కోర్టును కోరారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం చంద్రబాబుకు రెండు కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. హైకోర్టు తీర్పు చంద్రబాబుకు బిగ్ రిలీఫ్ అంటున్నారు న్యాయ నిపుణులు. సుప్రీంకోర్టులో 17A అప్లికబుల్ అయితే అంగళ్ళు మినహా మిగతా అన్ని కేసుల్లో చంద్రబాబుకు భారీ ఊరట లభిస్తుందని చెబుతున్నారు. అంగళ్ళు కేసుకు సంబంధించి రేపు మరోసారి హైకోర్టులో విచారణ జరగనుంది. వ్యాంశానికి సంబంధించిన పూర్తి వివరాలు మా అమరావతి బ్యూరో చీఫ్ రమేష్ ఫోన్లైన్ లో అందిస్తారు. రమేష్, ఏపీ హైకోర్టులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి తాత్కాలిక ఊరట లభించింది. ఏదైతే చంద్రబాబు నాయుడు పై నమోదైన కేసులు, ఇన్నర్ రింగ్ రోడ్ లో చంద్రబాబు నాయుడిని సోమవారం వరకు అరెస్ట్ చేద్దానని చెప్పేసి ఈ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. అదే సందర్భంలో మరో కేసు అంగళ్ళకు సంబంధించిన కేసులో కూడా రేపటి వరకు కూడా చంద్రబాబు నాయుడు పైన ఎటువంటి చర్యలు తీసుకోవద్దని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేసింది. అంగళ్ళ వ్యవహారానికి వస్తే అంగళ్ళకు బెయిల్ పిటిషన్ సంబంధించి రేపు వాదనలు జరిగే అవకాశం ఉంది. వాదనలు పూర్తయిన తర్వాత ఆ కేసుకు సంబంధించి బెయిల్ కి సంబంధించి హైకోర్టు నిర్ణయం వెలువరించే అవకాశం ఉంది. అయితే టీడీపీ వర్గాల నుంచి కానీ లేకపోతే న్యాయ నిపుణుల నుంచి కానీ వస్తున్న సమాచారం ప్రకారం ఏంటంటే అంగళ్ళలో ఇప్పటికే దాదాపుగా 150 మందికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు కూడా బెయిల్ లభిస్తుంది, అది పెద్ద ఇబ్బంది కలిగించే అంశం కాదని చెప్పేసి అంటున్నారు. మరోవైపు ఇన్నర్ రింగ్ రోడ్డు కేసుకు సంబంధించి సోమవారం వరకు కూడా చంద్రబాబు నాయుడు పైన ఎటువంటి చర్యలు తీసుకోవద్దు, పీటీ వారెంట్ అమలు చేసే దిశగా ఎటువంటి చర్యలు తీసుకోవద్దనని చెప్పేసి విజయవాడ ఏసీబీ కోర్టుకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అంటే ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు కూడా సోమవారం రోజు ఇరు పక్షాలు కూడా వాదనలు వినిపిస్తామంటే ఇప్పటికే ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసే ఉద్దేశం మాకు లేదు అని చెప్పేసి అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు తెలియజేశారు. ఏదైనా విచారణ అవసరమైతే నోటీసు ఇచ్చి విచారణ చేస్తామని చెప్పేసి అడ్వకేట్ జనరల్ చెప్పిన నేపథ్యంలో వాటిని నోట్ చేసుకున్న న్యాయమూర్తి పూర్తి స్థాయి బెయిల్ కోసం సోమవారం వాదనలు వింటాను, సోమవారం వరకు కూడా చంద్రబాబు నాయుడు పైన ఎటువంటి చర్యలు తీసుకోవద్దని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే ఈ రెండు కేసులు అయిపోవడంతో ఇప్పుడు ప్రధానంగా వచ్చేసరికి ఫైబర్ గ్రిడ్ అనే కేసు పెండింగ్ లో ఉంది. ఫైబర్ గ్రిడ్ కేసులో పీటీ వారెంట్ అమలు కోసం సిఐడి అధికారులు విజయవాడ ఏసీబీ కోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం విజయవాడ ఏసీబీ కోర్టులో ఈ ఫైబర్ గ్రిడ్ పీటీ వారెంట్ అమలు చేసే అంశానికి సంబంధించి విచారణ సాగుతా ఉంది. అయితే ప్రధానంగా వచ్చేసరికి ఈ ఇన్నర్ రింగ్ రోడ్డు కావచ్చు, ఫైబర్ గ్రిడ్ కావచ్చు, స్కిల్ డెవలప్మెంట్ కావచ్చు, వీటికి సంబంధించి కూడా పూర్తి స్థాయి రిలీఫ్ రావాలి అని చెప్పారంటే సుప్రీంకోర్టు తుది నిర్ణయం పైన ఆధారపడి ఉంటుందని చెప్పేసి న్యాయపులు భావిస్తున్నారు. ఎందుకంటే రేపు 17A కి సంబంధించి సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. విచారణ అయిపోయిన తర్వాత 17A సెక్షన్ చంద్రబాబు నాయుడికి వర్తిస్తుంది అని చెప్పేసి అనేది సుప్రీంకోర్టు తీర్పు కానీ వెలువరిస్తే అప్పుడు ఇన్నర్ రింగ్ రోడ్డు, స్కిల్ డెవలప్మెంట్, ఫైబర్ గ్రిడ్ కేసుల్లో కూడా పూర్తి స్థాయి ఊరట లభిస్తుంది. ఒకవేళ దాని ఏమన్నా వ్యతిరేకమైన తీర్పు కానీ వస్తే ఆ తర్వాత హైకోర్టులో బెయిల్ అంశాలు ఇవన్నీ కూడా మళ్ళీ తెరపైకి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం టీడీపీ నేతల దృష్టి అంతా కూడా సుప్రీంకోర్టు మళ్ళీ ఉంది. సుప్రీంకోర్టు 17A పైన ఏ నిర్ణయం తీసుకుంటుందనే దాని పట్ల కూడా తర్వాత ఆసక్తి నెలకొన్న పరిస్థితులు కనిపిస్తా ఉంది.